తెలుగు తెర రాకుమారుడు పడుచు పిల్లల మనసు దోచే గ్రీక్ వీరుడు అదరక బదులు చెప్పేటి నిప్పుకణముడు బాక్స్ ఆఫీస్ సేక్ చేస్తున్న బిజినెస్ మ్యాన్ చిరునవ్వుతోనే బ్రహ్మోత్సవం చేసే శ్రీమంతుడు రాజకుమారుడుగా సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించి పోకరిగా అల్చల్ చేసి అభిమానుల గుండెలు మొరారీగా మారి స్పైడర్గా చెరగని ముద్ర వేసుకుంటున్న ప్రిన్స్ మహేష్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫార్టీ వన్ ఇయర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు దర్శకరత్న దాసరి నారాయణరావు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో నీడ అనే సినిమాతో మహేష్ను బాలనటుడిగా పరిచయం చేశారు తరువాత చైల్డ్ ఆర్టిస్ట్గా తండ్రి కృష్ణతో అన్నయ్య రమేష్ బాబుతో కలిసి పోరాటం కొడుకు దిద్దిన కాపురం గోడచారి వన్ వన్ సెవెన్ బజార్ రౌడి వంటి పలు సూపర్ హిట్ సినిమాలు కూడా నటించారు బాలనటుడిగా దిపాత్రం కూడా చేశారు మరి అప్పట్లో దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర డైరెక్షన్లు తెరకెక్కిన రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు ప్రిన్స్ మొరారి ఒక్కడు అతడు పోకిరి దూకుడు మరియు బిజినెస్ మ్యాన్ వంటి సూపర్ హిట్ చిత్రాలతో తన సత్త ఎంట బాక్సాఫీస్కి అయితే చెప్పగానే చెప్పేశారు పక్క కమర్షియల్ సినిమాలే కాకుండా నాని మొరారి మరియు నిజం లాంటి వైవిధ్యమైన సినిమాలు కూడా తీశారు ఇప్పుడు వన్ సినిమాతో కూడా అదే ప్రయత్నం అయితే చేశారని చెప్పాలి మంచి గుర్తింపే ప్రతి ఒక్క ఆడియన్లో కూడా తెచ్చి పెట్టుకున్నారు కూడా ఏడు నంది అవార్డులు ఐదు ఫిలిం ఫేర్ మూడు సైమా అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు తన స్మైల్ తో అందరిని కట్టిపడేసిన మహేష్ అయితే విభిన్నమైన సినిమాలతో అలరించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్వరలో లేటెస్ట్ సినిమా సర్కార్ వైపాట సెట్స్ మీదకు వెళ్ళనున్న విషయం తెలిసిందే మహేష్ అభిమాని మరియు పరశురాంపేట డైరెక్షన్ లో ఈ సినిమా ఇక ఇప్పటికే వరుసగా మూడు విజయాలు అందుకున్న సూపర్ స్టార్ నుంచి సర్కార్ వైపాట సినిమా ద్వారా కూడా మరొక విజయం అయితే అందుకుంటారని ఫ్యాన్స్ అయితే గట్టి నమ్మకంతో ఉన్నారు